వేములవాడ పట్టణంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సేవలు తరించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలు కాకుండా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నారు. దాదాపు 30,000 మంది భక్తులు మరి సాయికి పాలాభిషేకం చేసినారు. అలాగే ఒక 10,000 మంది భక్తులు భోజనం కూడా చేశారు. వర్షాభావం వలన కొద్దిగా మేము చేసే పనులలో లేట్ కావడం, కొంచెం భక్తులకు కూడా కొంచెం చిరుకులు పడడం, అన్ని గాలి ద్వారా కొంచెం ఏర్పాట్లు చేయలేకపోవడం జరిగింది. అయితే అయినా కూడాను సాయి భక్తులు విశేషంగా విచ్చేసి ఈసారి పోయినసారి కంటే ఎక్కువ మంది భోజనాలు చేస్తారు, ఎక్కువ మంది దర్శనం చేసుకుంటారు ప్రశాంతంగాని. సాయి భక్తులందరికీ వినవిస్తూ మరియు ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేసినటువంటి దాతలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు కూడా అందరు కూడా విలేకరులు, పత్రికా విలేకరులు, పోలీసు వారు మరియు అందరు కూడా మాకు సహకరించి అత్యధికంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా సంస్థ తరఫున, మా దేవాలయ కమిటీ తరఫున వారందరికీ కృతజ్ఞతపూర్వక శుభాంజలు తెలియజేస్తాం. ఈ షిరిడి సాయిబాబా సేవా సంస్థ 1989లో ప్రారంభం జరిగింది. మరి అప్పటి నుండి కూడా మా కమిటీ వారు ఈ దీన్ని సంస్థను ఫస్ట్ గురుస్థాన్ ఉండే గురుస్థాన్ దాదాపు సుమారు 13 సంవత్సరాలు నడిచింది బ్రహ్మాండంగా. గురుస్థాన్ తర్వాత సంస్థాన మందిర్, అది పెద్ద మందిరం సంస్థాన మందిర్ అంటారు, చిన్న మందిరం గురుస్థాన మందిర్ అంటారు. అది 2011లో ప్రారంభం చేసుకున్నాం. ఇప్పటికి కూడా ఘనంగా పూజలు, హారతులు అన్నీ జరుగుతున్నాయి. మరి మా కమిటీ కూడా చాలా హితోధికంగా మంచి చక్కటి సెన్సియారిటీని ప్రదర్శిస్తూ వారు సాయి సేవలో ఉన్నారు. వారందరికీ కూడా సాయి భక్తుల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు, మీ పత్రికా ద్వారా, మీ మీడియా ద్వారా ఇది ప్రసారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.